हेलो फ्रेंड्स वेलकम टू मै चैनल न्यूज़ अपडेट को वे मुझे नादो का चिन्ना रिक्वेस्ट एवरते मैं चैनल ने कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडी मुंदुगा न्यूज़ चूसुकुंदाम रंजान को मुंदु कुवैट को गृह कार्मिकुलनु तीसुकोच्चे प्रयत्नालु सुमारु एडादि कालं नुंची इब्बंदुलु पडुतुन्न गृह कार्मिकुल संख्यलो तीव्रमैन कोरत చూడడం జరిగిందని దేశీయ కార్మికుల నియమక సంస్థ అధిపతి ఖాలిద్ అల్ దుకాన్ గారు వివరించారు. కార్మిక నియమకాల కార్యాలయాల ప్రతినిధి బసల్ అల్ షమ్మారి మాట్లాడుతూ ఇండియాకు వెళ్ళిన కొత్త వీసా వాళ్ళు కువైట్కి 15 మార్చి నుంచి రావడానికి అనుమతి కల్పిస్తున్నారు. ఫిలిపిన్ దేశం నుంచి 15 మార్చి నుంచి అయితే గృహ కార్మికులు రావడానికి వీసాలు జారీ చేస్తున్నట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. అయితే కువైట్ ప్రభుత్వం కొన్ని షరతులతో ఒప్పుకున్నట్లు తెలుపడం జరిగింది. ఫిలిపిన్ ప్రభుత్వం అంగీకరించిన దానిపై అయితే 6 నెలల వరకు యజమాని వద్ద పని చేయడం, యజమాని నచ్చక కువైట్లో వదిలి వెళ్ళడం లేదా వీసాను మార్చుకోవడం, 2 సంవత్సరాల తర్వాత సాపర్ వెళ్తే నెల సాలరీ అదనంగా మరియు టికెట్ ఇవ్వవలసిందిగా ఫిలిపిన్ ప్రభుత్వం కోరింది. దానికి కువైట్ ప్రభుత్వం అది అంగీకారం తెలుపుతూ 15 మార్చి నుంచి వీసాలు ఇవ్వనున్నారు. రంజాన్లో తరావీలు మరియు 5 పూటల నమాజ్లు, శుక్రవారం నమాజ్ యథావిధిగా మసీదులో చేయబడుతుంది. సోషల్ డిస్టెన్స్ మరియు ఆరోగ్య నియమకాలు పాటిస్తూ నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ ఇఫ్తార్ టైంలో మసీదులో అన్నం పెట్టేదానికి లేదని తెలిపారు. వారం సౌదీలో ప్రారంభమైన ఇస్క తుఫానం ఈరోజు కువైట్కు చేరుకోనుంది. అందరూ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియోలో మీరు చూసుకోవచ్చు. సౌదీలో మే 15 నుంచి నార్మల్ ఫ్లైట్స్ ఓపెన్ కానున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త కరోనా కేసులు చూసుకున్నట్లయితే 1505 కేసులైతే నమోదయ్యాయి. ఇందులో 4 మరణాలు సంభవించాయి. ఇండియన్ ఎంబసీ ఆదివారం నుంచి ఓపెన్ కానుంది. పనివేళలు సవరించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని సాగుతుంది. 12:30 నుంచి అయితే ఈ ఒక టోకెన్లు ఇవ్వడం ఆపివేస్తారని తెలిపారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.